సాయికి అతి సన్నిహితులై వారి సాంగత్యంలో ఎన్నో సంవత్సరాలు అహర్నిశలు గడిపిన ఆంతరంగిక భక్తులలో ముక్షులు శ్రీవారిని అన్ని కోణాల నుంచి వారికి అందిన అక్షర భావ స్వరూపాలను కొంతవరకు మనం అధ్యయనం గావిద్దామా. శ్రీవారి గురించి బాపర్తే ఈ విధంగా వివరించెను. శ్రీవారి పాద పద్మాలు పద్మము కన్నా అతి మృదువులు. నేను వారికి ఎంతో పాదసేవ గావించాను. వారి చిరునవ్వు పువ్వులు రువ్వినట్లుండేది, ఎంతో ప్రసన్న భావాన్ని అందిస్తున్నట్లుండేది. వారి పాదసేవ గావిస్తూ, వారి ముఖ చంద్రుని తిలకిస్తూ అలా ఎన్ని సంవత్సరాలైనా ఉండాలని అనిపించేది. రామాయణంలో శ్రీరాముని ధర్మరూపమన్నారు, మనం చూడలేదు. సాయి స్వరూపమే ధర్మస్వరూపమని నా అభిప్రాయము. శ్రీ సాయి గురించి నార్కే ఈ విధంగా వివరించెను. నేను శిరిడీలో శ్రీవారిని మొట్టమొదటిసారి 1913 ఏప్రిల్లో దర్శనం గావించాను. ముందుగా సాయి దివ్యనేత్ర సోయగం నన్నెంతో ఆకర్షించింది. రామం కమల పత్రాక్షం అన్నాడు వాల్మీకి. నన్ను అడిగితే సాయి కమల పత్రాక్షం అంటాను. ఆ కన్నుల సౌందర్యం ఒక ప్రవాహములా ప్రవహిస్తుండగా అందులో పడిన వారిని మరి పైకి తేలని కుండగా ముంచిన చుడి వంటిది సాయి నేత్ర సౌందర్యం. చూచిడి వారిని మొట్టమొదట వశము గావించుకున్నది ఈ సాయి నేత్ర సౌందర్యమే. సమస్త ప్రాణుల యొక్క మనస్సులు ఆకర్షించడి వారు. అందము దాక్షిణ్యము కలవారు. దేహగుణాలు రూపము, ఆత్మగుణాలన్నీ దాక్షిణ్యముగా చెప్పాలి. ఇటువంటి దేహగుణాలతో ఆత్మగుణాలతో కూడి ఉన్నవారు మన సాయి. ఈ గుణాలన్నీ ప్రయత్నం వలన మాత్రం సంపాదించినవి కావు. సాయి గురించి హేమత్ పంత్ ఈ విధంగా వివరించెను. నానా సాహెబ్ వివరించిన రీతి సాయి గుణాలతోనే జన్మించారు అనిపించింది. వారికి పాదాభివందనం గావించాను. ఫకీరులలోనే కాదు, మహారాజుల్లో కూడా అటువంటి వారు ఉండరని చెప్పగలను. సాయి ఆనంద స్వరూపుడు, ఆనందమే గుణముగా కలవారు. ఆనందం అందరికీ పంచి మరీ నిచ్చువారు. సర్వ జగత్కారణ పరతత్వమే వారు. లోతైన నీటిలో మొలిచి లావైన కాడపై నిలిచి అప్పుడే ఉదయించే బాల సూర్యుని కిరణముల వలన వికసించిన తామర పువ్వులను పోలిన నేత్రములు కలవాడు. అదే సాయి నేత్ర సోయగం. దివ్యాత్మ గుణాలతో పరిపూర్ణుడే, దివ్య మంగళ విగ్రహముతో అందరి నేత్రాలకు గోచరించినట్లు జన్మించిన వారు మన శ్రీ సాయి. సూర్యునితో సమానమైన తేజో సంపన్నుడు, భూమితో సమానమైన ఓర్మి కలవాడు, బృహస్పతి వంటి బుద్ధి కలవారు, మంచి మర్యాదలను ఏర్పాటు గావించువారు, మంచి కాంతివంతులు, అందరి చేత పూజింపబడువారు, బాబా బ్రహ్మవేత్త, సాధువులకు ఉపకారం ఉనరించువారు, సర్వశాస్త్రాలు ఎరిగినవారు, వినయ సంపన్నులు, వేదవేత్తలందరి చేత పూజింపబడుదురు, ఆజానుభావులలో చాలా పొడుగుగా ఉండేవారు శ్రీ సాయి అని చెప్పారు. శ్రీ సాయి వారి మహాదివ్యలీలలు, మహత్తర వారి దివ్య రూపము ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. శిరిడి అందరూ చేరేవారంటే శ్రీవారి దర్శనము ఎన్నో జన్మలలో నుండి వచ్చిన పుణ్య ఫలముగా భావించేవారు భక్తులు. సాయి సంస్థానం అలాంటిది. యావత్ భూమండలములోనూ మనకు వేరొకటి కానరాదన్నారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఏది ఏమైనా శ్రీ బాబావారి అణుమాత్రం కూడా ఫకీరు వేషంలో మార్పు లేదు. సాయి బ్రహ్మముహూర్తంలో అనగా తెల్లవారుజామున 4 గంటలకు లేచేవారు. దునుగి దగ్గర గల స్తంభాన్ని ఆనుకుని కొంతసేపు ఆసన ధ్యాన నిమగ్నులయ్యేవారు. అచ్చట వారి నిత్య తపో నిష్టాగరిష్టతలో ఎన్నో రకాల భంగిమలను గావిస్తూ యాదే హుక్, దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి అనే అరబిక్ పదాలు చదివేవారు. ఆ సమయంలో అతి ప్రశాంతముగా నిశ్శబ్దముగా ఉండడానికి గాను ఎవరినీ రానిచ్చేవారు కాదు. మాధవ పసులే సేవ చేసేవాడు. బకెట్ల నిండా మసీదులో నీరుంచేవారు. మసీదును కూడా పరిశుభ్రం చేసేవాడు. సాయి ఆ నీరు పుక్కలించి కాళ్ళు చేతులు ముఖాన్ని అందముగా కడుక్కొని తరువాత అరమోర్పు కనులతో ధ్యానము గావించేవారు. అప్పుడే దునీలో కట్టెలు వేస్తూ తొలి దినం తన భక్తులను ఏ విధంగా రక్షణ కల్పించారో, లేదా చనిపోయిన వారి ఆత్మలను ఉత్తమ లోకాలకు తాను ఎలా పంపారో ఆ విషయాలన్నీ అచ్చటికి వచ్చిన భక్తులతో ఆనందముగా ముచ్చటించేవారు. అనేక మంది భక్తులకు కానిపించే దివ్యానుభూతులు కూడా ఈ సమయాన ప్రజ్వలింపబడేవి. బలవంత్ అని పిల్లవానికి స్వప్నం వచ్చింది. జోక్తో సహా సాయి అతని గృహానికి భిక్షకు వెళితే భిక్ష పెట్టాడు. కలయని అందరూ అనుకోగా అతడు మసీదుకు వచ్చి రావడంతో, నిన్న నీ గృహానికి వచ్చాను, భిక్ష పెట్టావు, దక్షిణ ఏది, 25 రూపాయలు ఇవ్వమన్నారు సాయి. బలవంత దక్షిణ సమర్పణ చేశాడు. ఎక్కడో ఒక బిడ్డడు కమ్మరి కొలువులో పడబోగా సాయి ఇచ్చట దునీలో చేయి ఉంచి ఆ బిడ్డను రక్షించారు. బాబా చేయి బాగా కాలడం చూచి తాత్యా కంట నీరు తెచ్చుకున్నారు. సాయి చిరునవ్వుతో, తాత్యా ఎందుకంత బాధపడతావు, కొన్ని వేల పిడకలతో ఈ శరీరాన్ని కాలుస్తున్నాం, మనం ఏమాత్రం చలించి ధైర్యాన్ని వేడకూడదు, అప్పుడే మనకు జ్ఞానసిద్ధి అయినట్లు అర్థం. ఆ హస్తానికి బాగోజీ కుష్ఠరోగి నేతితో మర్దన గావించేవాడు. తరువాత ఆకు వేసి కట్టేవాడు. పుంటు మానిపోయినా బాబా అతని చేత అలా సేవ చేయించుకునేవారు. మొదటి దినాల్లో నూతి దగ్గర వేడి నీళ్లను ఉక్కలించి ఉమ్మేవారు. ఆ పవిత్ర జలాన్ని కుష్ఠరోగులు శరీరానికి పూసుకుంటే ఆ రోగం నయమయ్యేది. ఆ తరువాత భక్తులు రాగి అండాల్లో వేడి నీరు, 2 బిందెల చెన్నీళ్లు మసీదులో ఉంచి చుట్టూ తెరలు కట్టి ఉంచగా సాయి ఆ నీరు పుక్కలించి స్నానము 1.5 గంటన్నర గావించేవారు. వచ్చి దుని దగ్గర నిలబడేవారు. ఆత్మీయ శిష్యులప్పుడు
వారి వీపు మెడ కాళ్ళు చేతులు తుడిచేవారు. సాయిని ఎవరైనా స్నానం చేయమంటే నేనిప్పుడే కాశీలో గల గంగానిధిలో స్నానము గావించి వచ్చాను, మరలా ఇచ్చట స్నానం నాకెందుకు అనేవారు. కొన్ని వారాల వరకు స్నానము గావింపకుండా ఉండేవారు. స్నానము గావించుకొని ఏదో రంగుబట్ట కట్టుకుని కత్తినీని తడిపి దునీపై ఆరవేసి మరలా అదే నేర తొడుక్కునేవారు. దర్జీని కత్తినీ తెమ్మని వేసుకునేవారు. మరి కొన్నింటిని కొందరికి ఇచ్చేవారు. సాయికి బోధపడినప్పుడు బాబా అనే మంగలిని పిలిపించి తల గుండు చేయించుకునేవారు. మీసాన్ని బాగా దిద్దినట్లు కత్తిరించుకునేవారు. దర్జీకి గాని మంగలికి గాని తన చేతికి వచ్చినంత డబ్బునిచ్చేవారు. అది వారికి మాత్రం ఎక్కువగానే ముట్టేది. సాయి చాలా తక్కువగా మాట్లాడేవారు. అడమోర్పు నేత్రాలతో ఉండి భక్తులు వస్తే వారి వైపు ప్రసన్న దృష్టిని ప్రసరింపజేసేవారు. దీక్షకు వెళ్లి వచ్చిన తర్వాత సుమారు ఉదయం 9 గంటలకు సాయి పాదరక్షలతో లెండీకి వేంచేసేవారు. ఆ సమయాన వారికి భక్తులు చత్రం పట్టేవారు. ఆ సమయాన తీసిన ఫోటోలో సాయికి ఎడమ భాగాన బూటి, కుడి భాగాన నీమోన్కర్, గొడుగు పట్టుకుని బాబూజీ ఉన్నారు. వీరందరినీ లెండీ చెట్ల సమూహాన్ని విడిచి అబ్దుల్లాతో కలిసి లెండీకి సాయి వెళ్లేవారు. అచ్చట కొంతసేపు ఉండేవారు. సుమారు 11 గంటలకు సాయి మసీదుకు వచ్చేవారు. అప్పుడు సంగీత గాయకులు, నర్తకులు, నాటకము వారు, గారడీ వారు వారి ముందు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. వారికి దక్షిణలు ఎంతో ప్రీతితో ఇచ్చేవారు, ఆశీర్వదించేవారు సాయి. భక్తులు కొందరు మొదట తమ భోజనములో కొంత సమర్పించేవారు. దానిలో కొంత భక్తులకు ఇచ్చి పళ్ళెములో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేసేవారు. వారు భక్తులందరితో కలిసి కూర్చొని భోజనం చేసేవారు. వారి కుడి భాగాన తాచ్య రామచంద్ర పాటిల్, బాయాజీ పాటిల్, ఎడమ భాగాన బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షితులు కూర్చుండ బడా తెరలు దించేవారు. అందులో ఎవరికి ఎవరూ వెళ్లేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలోకి బాబోజీ, మాధవ పస్లే, నీమోన్కర్ కూడా కూర్చొని భోజనం చేసేవారు. శ్యామ ఆచారం ప్రకారంగా పాయాసం ఒకటి బాబాయే వడ్డించేవారు. మామిడి పండ్లు రాగానే వేసవిలో మామిడి పండ్లు తాను కొంచెం రుచి చూసి భక్తులందరికీ పంచేవారు. ఆ తరువాత సేరు పాలు, సేరు రొట్టెలు, సేరు పంచదార, గిన్నెలో ఇవన్నీ కలిపి ప్రసాదముగా అందరికీ పంచేవారు. భక్తులిచ్చిన దక్షిణలు ఎప్పటికప్పుడే బాబా అందరికీ ఇచ్చేసేవారు. వారు జేబులో చేయి పెట్టి అందరికీ ఇచ్చేస్తున్నా ప్రతి భక్తుడికి ఒకలాగే వచ్చేది. నిత్యం బడే బాబాకి 50 రూపాయలు, తాచ్యాకు 35 రూపాయలు వచ్చేవి. బాబోజీకి 4 రూపాయలే ముట్టేవి. శ్రీరామనవమి వంటి మహోత్సవాల సందర్భంలో దాదా కేల్కర్కు, బడే బాబాకు 2 నోట్ల కట్టలు బేదలకు పంచిపెట్టమని బాబా ఇచ్చేవారు. ఇలా అందరికూ ఉన్నదంతా ఇచ్చి సాయి మహాత్యాగ పురుషులై ఫకీరుగానే వారి జీవిత పరమార్థాన్ని అందరికీ ఆచరణ యోగ్యంగా అపూర్వముగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఆ మహాగ్రంథాన్ని సర్వకాల సర్వావస్థల్లో పారాయణ గావించే భక్తవరుల పాపాలను దహించు యోగశక్తిని అందించారు బాబా. దత్తుని 3వ అవతారమైన శ్రీ మాణిక్య ప్రభువు వారు త్యాగమయ జీవితాన్నే గావించారు. శ్రీ సాయి కూడా త్యాగ యోగ సమన్వయ జీవితమే గావించారు. శ్రీ సాయి సామ్రాజ్యానికి శిథిలావస్థలో ఉన్న మసీదు వారి దివ్య ప్రసాదము, దునీలో గల పవిత్ర విభూతియే వారి దివ్య ఐశ్వర్యము, చినుగును గల కఫనీయే వారి చినీ చినాంబరాలు, సత్కా వారి రాజదండము, తలకట్టు నవరత్న స్థగిత కిరీటము, నిరంతరం భిక్షగాళ్లే వారి దివ్య కొడుగు, కోటా నగల సర్వసామంత రాజులు, వారి వద్దనున్న గోనె పరద ఇటుక వారికి హంసతూలిక తలపము, తలదిండు ఒక రేకు డబ్బా, మట్టి పాత్రలే వారికి సువర్ణ పాత్రలు, మసీదు ముంగిటి గల పెద్ద రాయియే వారికి త్రిలోక సింహాసనము, కలియుగ దానకర్ణులకు బాబా ఎవరేమిచ్చినా స్వీకరించిన దివ్య పురుషులు. ఒకరోజు పరదాలతో కట్టిన పల్లకి మసీదు ముంగిట దింపారు బోయేరు. మహారాణి గారు వాసన కట్టు కట్టిన పెద్ద బిందె మసీదులో దింపింది. భక్తుని చూడమన్నారు. అతడు చూచి వచ్చి బాబా బంగారం అన్నారు. అతనికి తన మనస్సును చూపి బంగారం ఇదా లేక అదా అని అడిగారు. బాబా తమరే పెద్ద నిధి అనగా అయితే అది త్రిప్పి వెంటనే పంపండి అని ఆజ్ఞాపించారు. ఆ సార్వభౌముని వద్ద బిచ్చగత్తిగా ఆ తెచ్చిన దానిని దీనముగా తీసుకుని వెళ్ళిందామె. ఆహా, ఏమి వారి మహాదివ్య జీవనం! మొదటి దినాల్లో గోనె పట్టాపై రాత్రి పడుకునుట, మరలా పగలు కూర్చునుట చేసేవారు. క్రమముగా భక్తులు సమర్పించిన దుప్పట్లు క్రింద పరుచుకునేవారు. మంచం తెస్తామన్నారు భక్తులు, మీరు క్రింద నేను పైన అని వారించారు. 9 సంఖ్యకు శ్రీ సాయికి సంబంధం ఉన్నది. అది కాక 9 పూర్ణ సంఖ్య. అది తిరగవేసిన, కూడిన, భాగించిన, మరి ఏమి చేసిన 9 సంఖ్య వచ్చుట విశేషము. అందువలన శ్రీ బాబావారి దివ్య చరిత్ర 3927 అధ్యాయాలుగా శ్రీ సాయి నా చేత వ్రాయించారు. ఈ సప్తాహ దీక్ష 49 రోజులు గావించిన గొప్ప యోగము కలుగును. పారాయణాంతరం ప్రతిరోజు వారి స్థాయిని అనుసరించి నైవేద్యం, హారతి, ఆరంభంలో ధూప దీపాలు సాయికి సమర్పించాలి.